ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈరోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా 1,000 కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈరోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటివరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు, 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే, ఇలా అమృత్ పథకం, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్, మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్గా కాకపోయినా 1-2 సంవత్సరాల్లో అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్లు ఉంటాయండి అమ్మా. గుంటూరు బీబీ నగర్ సంబంధించి రైల్వే లైన్ ఏర్పడుతుంది. ఇక్కడ దాదాపు 236 కిలోమీటర్లు, అక్కడ దాదాపు 49,000 ఎకరాలను భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు కూడా నష్టపోతున్నారు, కొంతమంది కూడా నష్టపోయే అవకాశం ఉంది. డెఫినెట్గా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు డెఫినెట్గా అందరితోటి మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం ఏది చేసినా కూడా. అంటే రైల్వే గుంటూరు జిల్లా ప్రాముఖ్యమైనది, దాదాపు 49,000 ఎకరాలు కావాల్సింది. ఇప్పటికే గెజెట్ కూడా విడుదల చేసింది, 30 రోజుల్లో మాత్రం సమయం ఉంది. కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు, కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి, మీరు అన్నట్టు ఈజీ అని కాదు, బట్ వీ విల్ వర్క్ ఇట్ అవుట్. సి నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మరి జనరల్గా మనము 5-6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది, దానికి లిమిట్ లేదు. యాక్చువల్గా ఏమేందో సర్టన్ అమౌంట్ ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు సచివాలయాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈరోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ, మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవడం వల్ల. యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి. ఒకటి 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి
ప్రజలకు ఉపయోగపడేది చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు పే ఎందుకు పే చేయరు? వీళ్ళు కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది.